ఆ సోషల్ అయినా సోషియో ఫ్యాంటసీ అయినా ఇమోషన్ అయినా ఎఫెక్షన్ అయినా ప్రమోషన్ అయినా ఏదైనా సరే ఓన్లీ టిల్ బాలయ్య గారు స్టెప్స్ ఇన్ వన్స్ బాలకృష్ణ గారు స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్ సో సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆ మెషిన్ ఏది మా మెషిన్ ఏది ఆ ఇవ్వండి మా డెసిమల్ మీటర్ ఎస్ డెసిమల్ మీటర్తో ఇప్పుడు చెక్ చేయబోతున్నాము ఎవరు గట్టిగా జై అని నరుస్తారో మీటర్ ఇక్కడ కనిపించేస్తుంది మాకు మీటర్ పగిలిపోయేలా ఉందిగా జై వావ్ ఫుల్ ఫుల్ లో అరిచారు మీరు ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణ గారి నందమూరి అభిమానులు అందరికి ఒక్కసారి నాతో పాటు జై వామ్మో సంక్రాంతి సింహం జై బాలయ్యా సమరసింహం నరసింహం సింహ ద లెజెండ్ వీళ్ళందరికీ అఖండమైనటువంటి విజయాలు తీసుకొని ఇంట్లో కూర్చుని గొప్ప గొప్ప విజయాలు అందుకున్న ఈ ఐదు మందికి చిన్నగా క్రాక్ ఎక్కితే ఒకడు వస్తాడు బయటికి వాడే వీరసింహం ఆ క్రాక్ ఎక్కిన వీరసిం మీ ఎలా ఉంటుందో తెలుసా తమ్ముడు థియేటర్లు మీ ఇష్టం అంటిచ్చేస్తే బెటర్ అనుకుంటున్నా ఆ తర్వాత మనం మాట్లాడదాం సార్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నిజంగా మీ యాక్షన్ ఒక అదృష్టంగా భావిస్తారండి మీ పాదాలకు నమస్కారం మీకున్న తెలుగు పైన అపారమైనటువంటి జ్ఞానం వేద మంత్రాలు మీరు చెప్పేటువంటి విధానం నిజంగా మీకు సాష్ట్రంగా నమస్కారం సార్ మీ యొక్క పరిచయం కావచ్చు మీ ప్రేమను పొందడం కావచ్చు నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాడు ఈ సినిమాలో నన్ను బాలయ్య గారు పిలిచి మరీ పెట్టారండి మంచి క్యారెక్టర్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మీతో జర్నీ మీతో విధానం ప్రతి ఒక్కటి జీవితాంతం గుండెల్లో గుర్తుపెట్టుకుంటానండి జై బాలయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన చెప్పానుగా క్రాక్ ఎక్కిన వీరసింహం ఇది దాని వ్యవహారం దబిడి దిబిడే థియేటర్లో ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గోపీచంద్ మల్యాణ్ గారికి ఇండస్ట్రీలో ఈ గొప్ప ప్రొడ్యూసర్గా ఎదుగుతున్నటువంటి గొప్ప బ్యానర్గా ఉన్నటువంటి మా మైత్రి మే అధినేతలైనటువంటి అయినటువంటి ప్రొడ్యూసర్లకి సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇంకా చాలా మంది మాట్లాడాలి ఇప్పుడు ఈ సింహం మాట్లాడుతుంది మాట్లాడు జై మాట్లాడు అజయ్ ఘోష్ గారు జై బాలయ్య జై బాలయా అందరు మీటర్ మొత్తం అసలు ఒక రేంజ్ లో ఉంది ఆ పదం అంటే చాలు అనకుండా నిలిపోయింది ఇది అతిశయోక్తి కాదు పెళ్ళైనా పేరెంట్ అయినా ఫంక్షన్స్ అయినా పబ్ హౌస్ లైనా అమెరికాలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ అయినా ఏదైనా వైండ్ అప్ అయ్యేటప్పుడు మాత్రం చెప్పే మాట జై బాలయ్యా అజయ్ ఘోష్ గారు ప్లీజ్ అయ్యా బాలయ్య బాబు గారు నమస్కారం నా జన్మ ధన్యమైంది దేనికోసమైతే నేను ఇండస్ట్రీకి వచ్చాను ఎవరితో అయితే చేయాలని కలలు కన్నాను నా కళ నెరవేర్చారు మా ఒంగోలియన్ మల్లేని మా మాతృ సంస్థ మైత్రి మీ అందరికీ పాదాన నమస్కారం ఎందుకంటే ఆ మహాపురుషుడు అంశ ఆ అంశతో పని చేయడం అంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి ప్రతి జీవి నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ మహానుభావుడితో నటించాను ఎదురుగా ఉన్న ఆ సింహంతో చాలు ఈ జన్మకి మాట్లాడింది నాలుగు సార్లే బాలయ్య బాబుని దగ్గరగా చూస్తే అర్థమవుతాడు ఎంతగా అర్థమవుతాడో తెలుసా ఇప్పుడే చెప్పాడు పురాణాలు ఇతిహాసాలు సామాజికం రాజకీయం ఏదైనా సరే ఒక విజ్ఞాన కని ఇక సినిమాల గురించి చెప్పడం అంటే అది నేను చెప్పేది కాదు అందరు చెప్పేశారు పన్నెండవ తారీఖు వస్తుంది అందరు చూడాలి అందరికీ పేరు పేరున మా రామలక్ష్మి మాస్టర్ గారికి మా బీగోపాల సార్కి ఎందుకంటే నేను కూడా ఒంగోలియన్ ఒంగోలు ఎద్దుని మా రవి గారికి నవీన్ గారికి అందరికి నమస్కారం చేసుకుంటూ నమస్కారం ఫైనల్ గా అందరూ జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య